అందరి సహకారంతో కర్నూలు నగరంలో వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించామని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించినందుకు ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులు కృతజ్ఞతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు. ప్రజలు ప్రభుత్వ అధికారుల సహకారంతో ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరిగాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించారు. ఉత్సవ కేంద్ర కమిటీ అధ్యక్షులు మోక్షేశ్వరుడు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా కర్నూలులో వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఎంతో విజయవంతంగా గణేష్ నిమజ్జనోత్సవాలు, కృష్ణ పుష్కరాలు జరిగాయి. అది చాలా పెద్ద ఎత్తున కృష్ణ పుష్కరాలు చేశాం. కానీ అప్పుడు కూడా వ్యవస్థ, సిస్టమ్, డిపార్ట్మెంట్స్ యొక్క రోల్ ఎక్కువ ఉంది. మొదటిసారిగా నేను ప్రజలు భాగస్వామ్యంతో ఇంత పెద్ద కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయటం మొదటిసారిగా చూశాను. అది ఒక పెద్ద లెర్నింగ్ అండ్ ఒక రకంగా స్ఫూర్తిదాయకమైన విషయం. మొత్తం ఒక ఊరంతా కూడా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని, ఎక్కడికక్కడ టీములు వేసుకొని, ఎంతమంది కార్యకర్తలని ఎన్రోల్ చేసుకొని, ఊరంతా కూడా తమ పండగలాగా కలిసికట్టుగా చేస్తున్న దాన్ని చూడడమే చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేది. దానికి డిపార్ట్మెంట్స్ తరపు నుంచి మేము చేదోడుగా నిలబడ్డాం తప్ప కార్యక్రమం మాత్రం ఊరిదిలాగే జరిగింది. మనము గణేష కేంద్ర మహోత్సవ సమితి సందర్భంగా గణేష మహోత్సవాలు కర్నూలులో విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ఈరోజు జిల్లా అధికారులందరికీ, ఇతర డిపార్ట్మెంట్ల వాళ్లకు, కార్యకర్తలకు అభినందన సభ ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విందు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఈ గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరిపేదాని కొరకు మనకు ప్రతి డిపార్ట్మెంట్స్ నుంచి అందరు అధికారులు పూర్తిగా సహకారాలు అందించారు. ముందు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనరు దాదాపు ముఖ్యమైన పాత్ర పోషించి మనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. గణేష్ నిమజ్జన సందర్భంగా ఘాట్లో కావాల్సిన ఎలక్ట్రిసిటీ, సౌండ్ సిస్టమ్ అయితేనేమి, బ్యారికేడింగ్ అయితేనేమి, శానిటేషన్, డ్రింకింగ్ వాటరు ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేసేసారు. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎస్సీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నిమిషం కూడా ఈ పవర్ కట్ లేకుండా మనకు 100% పవర్ సప్లై చేసి లైట్స్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ ఇరిగేషన్ ముఖ్యంగా గణేష్ నిమజ్జనానికి ముఖ్యమైన నీళ్లు అనేది మనకు కష్టంగా ఉండింది. వారు వారి సహాయ సహకారాలతో, దేవుడు కరుణించడంతో మన తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చి నిమజ్జన కార్యక్రమం సాఫీగా జరిగింది. అలాగే మనకు డీడీ ఫిషరీస్ మనకు బోట్స్ అరేంజ్ చేసి వాళ్ళ స్విమ్మర్స్ని కూడా ఒక 100 మంది ప్రొఫెషనల్ స్విమ్మర్స్ అందరికీ కూడా అరేంజ్ చేసి వాళ్ళ ద్వారా మనకు సహకారం అందించినారు. అలాగే మనకు గణేష్ నిమజ్జన జరిగేదానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు చేశారు. అందువలన ఈరోజు అందరికీ కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి వాళ్ళ అధికారులందరికీ సన్మానించి, అలాగే వాళ్ళకందరికీ కూడా కార్యకర్తలకు, అధికారులకు విందు ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు డాక్టర్ మోక్షేశ్వరుడు. నేను జిల్లా గణేష్ ఉత్సవ సమితి కేంద్ర సమితి నగర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను.